ఈరోజు వీడియోలో మనము సగ్గుబియ్యం తోటి కిచిడి రెసిపీ చాలా చాలా బాగుంటుంది. పొడి పొడి లాడుతూ రావాలంటే ఎలానో చూసేసేయండి. ఈరోజు అమ్మ చేయబోతుంది ఈ కిచిడి రెసిపీ అనేది. ఇది మనకి కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు చేసుకొని తిన్నా కూడా ఒంట్లో శక్తి అనేది తొందరగా వస్తుంది అన్నమాట. చక్కగా ఇలా వెజిటేబుల్స్ వేసుకొని అమ్మ చేసినట్లు మీరు చేసుకుంటే మాత్రం. ఇప్పుడైతే అమ్మ రెడీగా ఉంది ఇంకా కిచెన్లో మన కోసం. హాయ్ చెప్పేసింది చూడండి. అమ్మకు అందరు హాయ్ చెప్పేసి ఒక లైక్ ఇచ్చేసేయండి. అమ్మ రెసిపీస్ ఇష్టపడే వాళ్ళందరూ. ఇప్పుడు అమ్మ అన్ని రెడీగా పెట్టేసుకుంది కదా కిచెన్లో. ఈ కిచెన్ వచ్చేసి మా ఓన్ కిచెన్. అమ్మ ఆక్రమించేసింది వరంగల్లో ఉన్నటువంటి మా కిచెన్ని. అయితే ఇప్పుడైతే ఏమేం కావాలో అమ్మ చూపిస్తుంది. ఒక చిన్న బౌల్ ఇప్పుడు అమ్మ పట్టుకుంది చూడండి. అంత చిన్న బౌలే సగ్గుబియ్యం తీసుకొని గంట సేపు నానబెట్టుకుంది. నానబెట్టుకుంటే ఇన్ని సగ్గుబియ్యం అయిపోయాయి. వడకట్టుకొని ఇలా పొడి పొడి లాడుతూ పెట్టుకోవాలి. తర్వాత ఒక ఫుల్ పెద్ద సైజు బంగాళదుంపను తీసుకొని లైట్గా ఉడికించుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంది. తర్వాత ఒక ఆనియన్ తీసుకుంది. ఆనియన్ కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుంది. అన్నిటిని పొడుగ్గా కట్ చేసుకుంది అనమాట. బాగుంటుంది లుక్ కూడా బాగుంటుంది. తర్వాత ఒక టమాటో ఒకటి కానీ రెండు కానీ అది కూడా కట్ చేసుకోవాలి పొడుగ్గా. పచ్చిమిరపకాయలు కూడా ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలని ఇలా పొడుగ్గా కట్ చేసుకోండి. ఒక పావు కప్ అంతా పల్లీలు. పల్లీలు వేసుకుంటే బాగుంటుంది కిచిడీలోకి. కొంచెం కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసుకోవచ్చు. ఒక హాఫ్ చెక్క నిమ్మరసం వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కారం, ఉప్పు, గరం మసాలా, పసుపు ఇవి స్పూను హాఫ్ స్పూను మనం తీసుకున్న కొలతను బట్టి వేసుకోవాలి. తర్వాత ఒక రెండు స్పూన్లంతా నెయ్యి. నెయ్యితో చేసుకుంటే ఈ కిచిడి రెసిపీ సూపర్ సూపర్ ఎమ్మి ఎమ్మిగా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే అమ్మ అన్ని రెడీగా పెట్టుకుంది కదా. ఇక్కడ అమ్మ మనకేం చెప్తుందంటే మళ్ళీ ఒక్కసారి బంగాళదుంపని మంచిగా ఉడికించుకొని అది ముక్కలుగా కట్ చేసుకుంది. సగ్గుబియ్యం కూడా చక్కగా ఒక గంట సేపు నానబెట్టి వడకట్టి ఇలా పొడి పొడిగా అమ్మ చూపిస్తుంది చూడండి అలా ఉండాలన్నమాట. గంట సేపు నానినటువంటి సగ్గుబియ్యం మంచిగా పొడిగా వడకట్టేసుకుంది. అది రెడీగా పెట్టేసుకుంది కదా. ఇంకా ఇప్పుడు ఇంకేం లేదు. మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక మందపాటు ప్యాన్ తీసుకోండి. ఎందుకంటే సగ్గుబియ్యం తొందరగా అడుగంటుతుంది కాబట్టి కొంచెం మందపు గిన్నెలో చేసుకున్నామంటే అడుగంటకుండా ఉంటుందన్నమాట మన సగ్గుబియ్యం కిచిడి. నాకైతే సగ్గుబియ్యం పాయసం చాలా చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా. ఇక్కడైతే అమ్మ రెండు స్పూన్ల నెయ్యి వేసింది. తర్వాత కొద్దిగా నూనె కూడా వేసుకుంటే బాగుంటుంది. ఎప్పుడైనా కూడా ఉత్త నెయ్యి కంటే హాఫ్ నెయ్యి హాఫ్ నూనె వేస్తే ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఉత్త నెయ్యితో రెసిపీ అంతా చేసినా కూడా మనకి తొందరగా వెగుటొచ్చినట్టుగా అయిపోతుంది అన్నమాట. అందుకనే ఇలా రెండు స్పూన్లు అది రెండు స్పూన్లు ఇది వేసేసింది. ఆ నెయ్యి అనేది చక్కగా కరిగిపోవాలి కదా ప్యాన్లో. ఇదన్నమాట అమ్మ చేస్తున్నటువంటి పని. ఇక్కడ నాన్న షూటింగ్ చేస్తా ఉన్నారు. వీళ్ళిద్దరు ఇలా షూటింగ్ చేస్తారు కదా రెసిపీస్ చేసేటప్పుడు నాన్న అమ్మ భలే ముచ్చట్లు పెట్టుకుంటారు ఫ్రెండ్స్. భలే నవ్వు వస్తుంది. నేను ఆ వీడియో క్లిప్పింగ్స్ అన్ని చూస్తాను కదా అప్పుడు భలే ముచ్చట్లు పెట్టుకుంటారు నాన్న అమ్మ. భలే సందడిగా ఉంటుంది. నేను వింటాను అవన్నీ మీరు వినలేరు కాకపోతే. ఇక్కడైతే అమ్మ పల్లీలు వేసేసింది ఫస్ట్. ఆ నూనె కాగిన తర్వాత ఆ పల్లీలని వేసి కొంచెం లైట్గా వేయించుకోవాలి. ఇదన్నమాట ఇక్కడ వేరుశనగ గుండ్లు మంచిగా వస్తూ ఉంటాయి కిచిడీలో. సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. నిన్న నేను బిగ్ బాస్ గురించి పెట్టాను కదా. నాకు చాలా ఇష్టం. అమ్మ కూడా అయితే అమ్మకైతే ఫుల్ ఇంకా నాకంటే పిచ్చి అనమాట బిగ్ బాస్ అంటే. అమ్మకి తెలుగు బిగ్ బాస్ బాగా చూస్తుంది. నేనైతే హిందీ కూడా ఫుల్గా చూసేస్తాను. అమ్మకు కూడా చాలామంది పోయిన సంవత్సరం అయితే పునర్నవి అంటే ఇష్టం అనమాట అమ్మకి. ముద్దుగా ఉంటుందంట అందుకని చాలా ఇష్టపడేది అమ్మ పునర్నవిని. తర్వాత ఇప్పుడు రెసిపీలోకి వచ్చేద్దాం. ఇక్కడైతే పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత పల్లీలు వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేస్తుందన్నమాట. టేస్టీగా ఉంటుంది కిచిడి రెసిపీ అనేది. హెల్త్కి కూడా చాలా మంచిది, పిల్లలకి కూడా చాలా మంచిది. తర్వాత టమాటో ముక్కలు అన్ని పొడుగ్గా కట్ చేసుకుంది. గమనిస్తున్నారా మీరు ఏదైనా రెసిపీ చేసుకునేటప్పుడు వెజిటేబుల్స్ ఏం వేసుకున్నా అన్నీ ఒకటే షేప్లో కట్ చేసుకుంటే లుక్ కూడా బాగుంటుంది అనమాట. అవన్నీ వేసి ఒక నిమిషం పాటు అలా మగ్గనిచ్చింది మూత పెట్టేసి అమ్మ.
అలా కొంచెం అలా మగ్గిన తర్వాత మళ్ళీ ఒక్కసారి కలబెడుతుంది. చూస్తున్నారు కదా రెసిపీ, ఇది ఈజీగా చేసుకోవచ్చు. ఏంటంటే మనం సగ్గుబియ్యం మాత్రం ఒక్క గంట నానబెట్టుకుంటే సరిపోతుంది, మిగతా అంతా ఈజీగా ప్రాసెస్ అనేది చేసేసుకోవచ్చు. ఇప్పుడు అదంతా కొంచెం కలబెట్టేసింది కదా, ఇప్పుడు ఇందాక ఉడికించుకొని పక్కన పెట్టుకున్నటువంటి ఒక పెద్ద సైజు బంగాళదుంప ఆలుగడ్డ, మేమైతే ఆలుగడ్డ ఆలుగడ్డ అంటాము, కొంతమంది బంగాళదుంప అంటారు, ఎవరిష్టం వాళ్ళది. కొంతమంది ఇంగ్లీష్లో పొటాటో అని పిలుస్తారు. ఏది పిలిచినా తినేది కడుపులోకేగా, ఎలా పిలిచినా కూడా. అలా ఈ బంగాళదుంప ముక్కల్ని కూడా పొడుగ్గా కట్ చేసుకుంది, తర్వాత దాన్ని కూడా ప్యాన్లో వేసేసింది. ఇప్పుడు బంగాళదుంప ముక్కలు కూడా కొద్దిగా మగ్గటం కోసం మూత పెట్టేసింది అనమాట. మళ్ళీ ఒక్కసారి ఒక 2 నిమిషాలు అన్ని ఆయిల్లో కొంచెం అన్ని ఈ ఆయిల్ ఫ్లేవర్లో కొంచెం మగ్గాయి చూడండి, బాగుంటుంది కదా. కొంచెం ముక్కలు మగ్గితేనే మనకి ఆ రెసిపీలో టేస్ట్ అనేది ఫ్లేవర్స్ అనేవి కూడా వస్తాయన్నమాట. ఇప్పుడు కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, పసుపు ఇవన్నీ వేస్తుంది అనమాట అమ్మ. మీరు ఇంకా వెజిటేబుల్స్ పచ్చిబటాని వేసుకోవచ్చు, క్యాప్సికం వేసుకోవచ్చు, బీన్స్ వేసుకోవచ్చు, క్యారెట్ వేసుకోవచ్చు, మీ ఇష్టం ఫ్రెండ్స్. మీ దగ్గర ఎటువంటి వెజిటేబుల్స్ ఉంటే అటువంటి వెజిటేబుల్స్ వేసుకోండి. ఇది వెజిటేబుల్ సగ్గుబియ్యం కిచిడి కాబట్టి ఓకేనా, ఏ వెజిటేబుల్స్ అని ఏం లేదు. బట్ అందరి ఇళ్లలో టొమాటో బంగాళదుంప మాత్రం ఉంటుంది కదా, ఇంకేది ఉన్నా లేకపోయినా. అందుకని ఇదైతే అందరూ చేసుకోవచ్చు అనమాట. అదన చూస్తున్నారు కదా, ఇలా మంచిగా కలబెట్టేస్తుంది అనమాట అమ్మ. అన్ని కారం ఉప్పు మసాలా అంతా కూడా పట్టేసేయాలి కదా ముక్కలకి కూడా కొంచెం, అందుకని 1 నిమిషం పాటు అడుగంటకుండా కలబెడతా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కలబెట్టేసింది కదా, ఇప్పుడు మళ్ళీ అంతా కలబెట్టుకున్న తర్వాత సగ్గుబియ్యం. ఇప్పుడు మనము గంట నానబెట్టుకొని నీళ్ళన్నీ వడగపెట్టుకొని పొడి పొడిగా ఉన్నటువంటి సగ్గుబియ్యమే వెయ్యాలి. నీళ్లతోటున్నవి వేస్తే మళ్ళీ అంత ముద్దలాగా అయిపోతుంది. కిచిడి అంటే కొంచెం పొడి పొడిలాడుతూ రావాలి, అందుకనే అమ్మ మంచిగా వడకట్టి వేసింది. చూడండి సగ్గుబియ్యం ఒకదానికొకటి అంటుకోవట్లేదు, అలా ఉండాలన్నమాట కిచిడి కోసం. ఇప్పుడు వేసి చక్కగా అన్ని వేసేసింది కదా, ఇంకా కారాలు ఉప్పులు మసాలాలు అన్నీ అలా వేసేసి ఇప్పుడు కలబెట్టేసి నిమ్మరసం. సగ్గుబియ్యం కిచిడీలో ఇలా నిమ్మరసం పిండుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్, అమృతం లాగా ఉంటుందన్నమాట. అలా ప్లేట్లో వేసిస్తే ఎంత తినేది కూడా తెలీదు. బంగాళదుంప ముక్కలు కూడా హెల్త్కి చాలా మంచిది కదా, కిడ్స్కి అయితే చాలా మంచిది. ఇది మీరు వారంలో 1-2 సార్లు చేసి పెట్టినా, ఎప్పుడు చేసే దోశలు ఇడ్లీలు పూరీలు అవే కాదు, ఇలాంటి రెసిపీస్ కూడా అప్పుడప్పుడు చేసిస్తూ ఉంటే వాళ్ళకి డిఫరెంట్ రెసిపీ లాగా ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది. అండ్ మనకి హెల్త్ బాగాలేనప్పుడు కొంచెం బాడీ నీరసంగా ఉన్నప్పుడు ఇలా సగ్గుబియ్యంతో చేసుకునే రెసిపీస్ తింటే తొందరగా మనకి శక్తి వస్తుంది, నీరసం పోయి అదన్నమాట. ఇప్పుడు అమ్మ చక్కగా అది కూడా కలిపేసింది కదా, చూడండి ఇలా అడుగంటకుండా కలబెట్టుకోవాలి 5 నిమిషాల పాటు. ఆ సగ్గుబియ్యం కూడా కొంచెం ఇలా ఉడకాలి కదా, అందుకని ఏమి వాటర్ యాడ్ చేయొద్దు, పొడి పొడిలాడుతూనే ఉండాలి. నానబెట్టాం కాబట్టి కుక్ అయిపోతుంది, మనం కొద్దిగా ఇలా కలబెట్టుకుంటా ఉంటే. మందపు పాత్ర అయితే బెస్ట్ అనమాట, అందుకే నేను చెప్పింది మందపు గిన్నె తీసుకోండి అని. అర్థమైందా ఫ్రెండ్స్, ఇదన్నమాట అమ్మ చేసే సగ్గుబియ్యం కిచిడి రెసిపీ. లాస్ట్కి అమ్మ నాన్న తిని మనకు టేస్ట్ ఎలా ఉందో చెప్తారంట మా హాల్లో కూర్చొని. అదన్నమాట అమ్మ అయితే తెక్కల పెడుతుంది చూడండి, ఎందుకంటే అది అడుగంటకూడదు కదా, పర్ఫెక్ట్గా రావాలంటే మనం అక్కడే నిలబడి 5 నిమిషాలు అలా జాగ్రత్తగా చేసామంటే పర్ఫెక్ట్గా అమ్మకు వచ్చినట్టు పొడి పొడిలాడుతూ మనకు కూడా వస్తుంది. లాస్ట్కి ఇంకేముంది, అలా కొద్దిగా కరివేపాకు కొత్తిమీరని పైన చల్లేసుకుంటే సూపర్ సూపర్ ఎమ్మి ఎమ్మి సగ్గుబియ్యం వెజిటేబుల్ కిచిడి రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసి వెంటనే తినొద్దు, అమ్మ లైక్ అడిగేసింది చూడండి, దొంగ లైక్ ఇచ్చేసేయండి. స్టవ్ ఆపేసి మూత పెట్టేసి 1-2 నిమిషాలు అలా ఉంచేస్తే చక్కగా ఆ సగ్గుబియ్యం కూడా మెత్తగా అయిపోతుంది అనమాట. ఇంక ఇప్పుడు ఏముంది ఫ్రెండ్స్, చక్కగా నాన్న చూడండి ఎన్ని యాంగిల్స్ తిప్పుతున్నాడో, సూపర్ డైరెక్టర్ అయిపోయాడు. ఇంకా నువ్వైతే పర్ఫెక్ట్ అయిపోతున్నావు కెమెరా షూటింగ్లో చూడండి, ఎంత దగ్గరగా క్లోజప్ షాట్ ఇది. ఇది లాంగ్ షాట్ ఫ్రెండ్స్, ఇది చాలా లాంగ్ షాట్, లాంగ్ ఎక్కువైపోయింది డాడీ, కొంచెం క్లోజప్ చేయాలి. ఇది అన్నమాట, కొంచెం ఫన్నీ చేస్తున్నాను, బాగా తీసాడు డాడీ కదా. ఇక్కడేమో అమ్మ మంచిగా ఒక బౌల్లో పెట్టేసి సగ్గుబియ్యాల పక్కన
సగ్గుబియ్యం కిచిడి మంచిగా కలర్ఫుల్గా కూడా ఉంది కదా, హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. తప్పకుండా తెలియకపోతే మాత్రం అమ్మ చేసినట్టు చేసుకొని హ్యాపీగా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పెట్టేసేయండి హెల్దీ రెసిపీ. ఇక్కడైతే అమ్మ నాన్న మంచిగా హాల్లో కూర్చొని రెసిపీని ఎంజాయ్ చేస్తున్నారు. ఇది మనం మార్నింగ్ టిఫిన్ లాగా తినొచ్చు, ఈవినింగ్ డిన్నర్ లాగా తినొచ్చు, మధ్యాహ్నం లంచ్ లాగా తినొచ్చు, ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఈ చలికాలం వర్షాకాలం అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. అమ్మ నాన్న కోసం తప్పకుండా లైక్ చేయండి వీడియో నచ్చితే. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. నెక్స్ట్ వీడియోలో సరికొత్త వీడియో ఐడియాతోటి మీ ముందుకు వస్తుంది మీ ట్రెండీ నీలిమా, మీ అనిత, మీ థామస్ రెడ్డి గారు కూడా. ఓకేనా, బాయ్ బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అమ్మ నాన్న థ్యాంక్ యూ, మీ ఇద్దరికి మంచి